రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూసిన పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. గతంలో ఏదైతే హింస మరీ ప్రత్యేకించి రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి. ఆ పాత సంఘటనల్ని, నేర సంఘటనలు, రాజకీయ నేర సంఘటనలన్నీ కూడా మళ్ళీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ, అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు, కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు, ఇల్లు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా, మొన్న నయం కదా, బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు, అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి, అంటే హింసలో కూడా ఆ స్కేలు పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ, ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ, హత్యలు కానీ ప్రేట్రేకపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అఘోరం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం, పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం, కొన్ని సాక్షులుగా అంటే కొన్ని నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూశాము, సుమ్ముటొక్క రాయాలి కదా, కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మర్డర్లు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఎక్కడా కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కాన్స్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నేను విఆర్కి వెళ్తావా, విఆర్కి పంపిస్తావురా నిన్ను, సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఏరా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావురా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు, చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్డర్లు చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆపట్లేదు, చంపుతుంటే, నరుకుతుంటే ఆపట్ల, పొడుస్తుంటే ఆపట్ల, కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా, సుమోటోగా నా ముందే జరిగింది, నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా, అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం రారెవరు,
అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే. నంద్యాలలో నిన్న జరిగింది, నిన్న తెల్లారుజామున. మరి ఇది ఎంత అంటే హేయం. ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో, మీచే నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంద్యాల జిల్లాలో జరిగినటువంటి హత్యా సంఘటన ఎంత కిరాతకం అంటే, నారపురెడ్డి అనే ఆయన డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు. సార్, మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు, జమ అవుతున్నారు, మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది, హింస జరుగుతుందని భయంగా ఉంది, మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే, ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచినా పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి, నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్కి, అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి, అతను బస చేసేటువంటి విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపురెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు. ఎప్పటికి వస్తారు? కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు, ఒక హోంగార్డ్ గారు వస్తారు. వచ్చి ఏం చేస్తారే అంటే, ఈ నారపురెడ్డికి చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండబాకు, నిన్ను చంపేస్తారు, మేము ఆపలేము, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కో, నువ్వు అర్జెంటుకి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. విన్నామా మనం ఎక్కడన్నా, ఎప్పుడన్నా, ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది జరుగుతుంది. పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే, చంపటానికి ప్రిపేర్ అవుతున్నారు వస్తున్నారని చెప్పని, ఒక 3 గంటల తర్వాత ఎస్పీ ఎస్ఐ వస్తాడు, ఇద్దరు పోలీసులను వెంట పెట్టుకొస్తాడు, నేను నిన్ను ఆపలేను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎస్ఐ గారు, ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు, నిన్ను కాపాడలేను, నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు. రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసు ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. పాపం ఈ నార్పరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర వ్యవహారం. శ్రీనివాసరెడ్డి అనేటువంటి గ్రౌడీషియేటర్, శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మందినేసుకుని, రౌడీషీటర్లను వేసుకుని, కిరాతకులను వేసుకుని, ఊరేగింపుగా కత్తులతో రాడ్లతో ఊరంబట ఊరేగుతూ బయలుదేరి, ఎవరైతే ఈ నారపురెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపురెడ్డి లేడు, పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని, మనం ఎవడొకని చంపాలని వచ్చాం కాబట్టి నారపురెడ్డి తప్పుకుంటే ఎవడొకని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తని హత్య చేయటం, అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం, కత్తులతో పొడవటం, ఇది నిన్న నంద్యాలలో జరిగితే మొత్తం వాళ్ళు స్వైర విహారం చేసి హత్య చేసేసి ఆ హతుడి యొక్క భార్యను పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ 3 చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపురెడ్డి అని ఆయనకి. ఎలా ఫోన్ చేశావు కదా, బతుకున్నావా అని. ఏం చేయాలి, ఈ 60 రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు, మొత్తం పరిగెత్తేవాళ్ళు, బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా. అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు, వచ్చి నేను నిన్ను కాపాడలేను, వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు, పాపం పుణ్యాత్ములాగా ఉన్నాడు ఎస్ఐ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడు ఎస్ఐ, నిన్ను కాపాడలేను, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు. ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే
సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.